ప్రతి
అట్టును అట్టగించి అనక దృక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అట్టును అట్టగించి అనక దృక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర వయసారు ఆశయాల తనయి గుండె తప్పుడై కాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రనే తిరగ రాసే రగులు చున్న పాత్ర కాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రనే తిరగ రాసే రగులు చున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వడబుట్టిన అక్కగా నేను పోరాటం చేయాలనుకున్నా ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం సాధ్యం చేసుకుందాం మన శర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే శర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెనుదిరుగని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన శర్మిలక్క పాఠాలై ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఉక్కు పాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కు పాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర ఊగ గొంతు పక్షమై మారు రూపు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న
दिवंगत मुख्यमंत्री डॉक्टर वैएस राजशेखर रेड्डी गारी मुद्दुल बिड्ड वैएसआर तेलंगाणा पार्टी अधिनेत्री वैएस शर्मिलम्मा गारिकी घन स्वागत पलिगिन चेम्मिचेरु ग्रामस्थुलंदरिकी पेरु पेरुना हृदयपूर्वक धन्यवादालु मनंदरिकी तेलुसु गतंलो राजशेखर रेड्डी गारी पालनलो अन्नी वर्गाल प्रजलु वारु कूडा संतोषंगा उंडे प्रत्येक तेलंगाणा राष्ट्रं वच्चिन तर्वात ఏ ఒక్కరిని కూడా పట్టించుకున్న పాపన పోలేదు కేసీఆర్ ఇవాల రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు కుమ్మకై పేద ప్రజానికాన్ని పక్కన పెట్టి వారి రాజకీయ స్వార్థం కోసమే ఆలోచన చేస్తున్నారు తప్పే మరి సామాన్యుల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు ఇవాల అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు కాబట్టి వారి కష్ట సుఖాలను తెలుసుకునే దానికే ఈ ప్రజా ప్రస్థాన మహాపాదయాత్ర అందులో భాగంగా శర్మిలమ్మ గారు ఈ రోజు మన జమ్మిచేడు గ్రామానికి చేరుకున్నందుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు శర్మిలక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై శర్మిలక్క, జై శర్మిలక్క, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ 1700 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ గ్రామానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అనగానే ఇంతమంది తరలి వచ్చారు అంటే దానికి అర్థం రాజశేఖర్ రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారని, రాజశేఖర్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పాలన మీకు ఇంకా గుర్తే ఉంది అని, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయినా ఈ రోజుటి వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినట్ట లేకపోతే మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నట్ట. మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారు మహానేతకు మరణం లేదు అని నిరూపించినందుకు మీలో ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొక్కసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు, కానీ ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు, ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేశాడు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలి అని ఎంతమంది పేద బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు, అది కూడా పైసా ఖర్చు లేకుండానే చదువుకున్న రోజులు, లక్షల మంది చదువుకున్నారు, ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలోనే ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడు ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని, కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఆరోగ్యశ్రీ పథకం పెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి అది కూడా పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్న రోజులు. ఏ నాయకుడు ఆలోచన చేశాడు పేదవాడు ఫోను చేసిన 20 నిమిషాలకు 108 రావాలి, అంబులెన్స్ రావాలి అని, కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. 46 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్ల పథకం ద్వారా, ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం ద్వారా ఇల్లు కట్టిన మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. ఎన్ని పథకాలు చేశాడు అద్భుతంగా చేశాడు. 5 ఏళ్లలో ఇన్ని పథకాలు చేస్తూ, జలయజ్ఞం చేస్తూ, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా 1 రూపాయి కరెంటు ఛార్జీ కానీ, 1 రూపాయి ఆర్టీసీ ఛార్జీ కానీ, 1 రూపాయి ఏ పన్ను పెంచకుండానే అన్ని కార్యక్రమాలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే, ఒక్కసారి కాదు 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే, 5 ఏళ్ళు కాదు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ గారు ఏం చేశారు, కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేశాడు, కేసీఆర్ గారు మీ కుటుంబాలకు ఏం చేశాడు, కేసీఆర్ గారు మీ బిడ్డలకు ఏం చేశారు? ఫలాని పథకం నాకు అందింది, ఫలాని విధంగా నేను బాగుపడ్డాను అని చెప్పుకునే ధైర్యం ఎవరికైనా ఉందా ఇక్కడ? ఒక్కరికైనా ఒక్క పథకమైనా అందిందా ఇక్కడ? రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు, ఒక్కరికైనా రుణమాఫీ అందిందా?
మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు. ఒక్కసారైనా సున్నా వడ్డీకి రుణాలు అందినాయా మీకు? ఫీజు రీఎంబర్స్మెంట్ కాదు కదా, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా కేసీఆర్ గారు. మీ బిడ్డలో ఎవరికైనా సిబిఎస్ఈ సిలబస్, పెద్ద పెద్ద చదువులు ఉచితంగానే అందుతున్నాయా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎవరికైనా ఇచ్చాడా? ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు కదా కేసీఆర్ గారు. మరి మీ బిడ్డలో ఎవరికైనా 3,016 రూపాయలు ప్రతి నెల వస్తుందా? అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా. ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు కదా. ఎంతమందికి వచ్చింది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయొత్తండి? ఎవరికీ రాలేదు. 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు కదా, ఒక్కరికైనా వచ్చిందా? పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు కదా, ఒక్కరికైనా వచ్చిందా? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు కదా, ఒక్కరికైనా వచ్చిందా? ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు కదా, ఒక్కరికైనా ఇచ్చాడా? అసలు కౌలు రైతులు రైతే కాదన్నాడు కదా, వరి వేసుకుంటే ఉరే అన్నాడు కదా. ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి ఇంకోడు ఉంటాడా? 2 లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే కనిపిస్తున్నాయి, అయినా జాబ్ నోటిఫికేషన్లు వేస్తున్నాడా కేసీఆర్ గారు? 100ల మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే, అయినా దున్నపోతు మీద వానబడినట్టే కదా. అసలు చలనముందా కేసీఆర్ గారిలో? పెన్షన్లు కూడా రావడం లేదు, ఇచ్చే వాళ్లకు పెన్షన్లు కూడా రావడం లేదు. కనీసం వృద్ధులకు రావడం లేదు, హ్యాండిక్యాప్లకు రావడం లేదు. భార్యాభర్తకి ఇద్దరికి పెన్షన్ రావట్లేదు. ఏమనాలమ్మా, ఏమనాలా? ఏం చేయనైనా మనమిచ్చినప్పుడు ఏమైందంటే పింఛన్ అస్సలు నా భర్తకు నాకు లేదు, ఇద్దరికి వస్తలేదు, ఒక్కరన్నా ఒక్కరికన్నా రావాలా అమ్మా? ఏమన్నాడు కేసీఆర్ గారు? నేను పెద్ద కొడుకుని అవుతాను, మీకు పెన్షన్ ఇస్తానన్నాడు కదా. మరి పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తాడా? పెద్ద కొడుకు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చూసుకోవాలి కదా. ఒకరికి పెన్షన్ ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఏమిటి అర్థం? అంటే ఒకరు తినండి, ఇంకోరు పస్తులుండండి అని అర్థమా? ఒకరు బతకండి, ఇంకోరు సావండి అని అర్థమా? ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమంది భోంచేయాలి కదా. ఎంతమంది ముసలోళ్ళుంటే అంతమందికి అవసరాలుంటాయి, మందుల ఖర్చులు ఉంటాయి కదా. మరి కనీసం ఎంతమంది ముసలోళ్ళుంటే అంతమందికి పెన్షన్ ఇవ్వాలన్న ఇంగితమైనా ఉందా కేసీఆర్కు? ఇక్కడ ముస్లం ఉంది, భార్యకు రావడం లేదు, భర్తకు రావడం లేదు. మిగతా చోట కనీసం ఇంట్లో ఒక్కరికైనా వస్తుంటే ఈ ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ రావటం లేదు. మరి వీళ్ళు ఎలా బతకాలి? ఈమె వయసు చూడండి, ఇల్లు కూడా లేదట, ఇక ఎలా బతకాలి? అసలు పేద వాళ్లకు భరోసా ఉందా కేసీఆర్ గారి పాలనలో? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగుండే? రైతన్న వాడు రాజులా బ్రతికాడు కదా, పెట్టుబడి తగ్గించాడు, రాబడి పెంచాడు, రైచన్న వాడు రాజై బతికాడు. కానీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయాడు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలలో ఒకటైనా అందుతుందా? అప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే. దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఒక వరదొచ్చో ఒక పురుగుబట్టో పంట పోతే కనీసం పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కైనా ఉందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో? లేదు కదా. మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా? మరి ఇన్ని మోసాలు చేసినాక కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అనాలనా లేకపోతే మోసగాడు అనాలా? ఏమనాలి కేసీఆర్ గారిని? మోసగాడు కాదా? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? అప్పులు పాలై చేసుకున్నారు. ఏమంటున్నాడు కేసీఆర్ గారు? ఈరోజు జనమంతా ప్రజలంతా కడుపు నిండా తింటున్నారట, కంటి నిండా నిద్రపోతున్నారట, రుణమాఫీ చేసేసాడట, అంతా పచ్చగా ఉందట. నిజమేనా? నిజమేనా? అందరూ బాగున్నారా? బంగారు తెలంగాణ అంటే ఇదేనా? బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా కేసీఆర్. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కదా కేసీఆర్. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశాడు కదా కేసీఆర్ గారు.
మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఎవరిది? రాజశేఖర్ రెడ్డి గారిది. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తే కేసీఆర్ గారు ఏం చెప్పాడు? నేను 12% రిజర్వేషన్ ఇస్తాను అన్నాడు కదా కేసీఆర్ గారు. చేతనైందా కేసీఆర్ కు? కనీసం ఆ 4% ను 5% అయినా చేయడం చేతనైందా కేసీఆర్ కు? అసలు పరిపాలన చేతనైందా కేసీఆర్ కు? ఒక్క వర్గాన్నైనా న్యాయం చేయడం చేతనైందా కేసీఆర్ కు? రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, విద్యార్థులని మోసం చేశాడు, నిరుద్యోగులని మోసం చేశాడు, వృద్ధులని మోసం చేశాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కదా కేసీఆర్ గారు. అందుకే చెప్తున్నా కేసీఆర్ సర్కార్ పోవాలి, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మాటిచ్చి చెప్తుంది. మీరు ఆశీర్వదించండి, వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి, మహిళలను ఆర్థికంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుంది. మీరు ఆశీర్వదించండి, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి, నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకమైనా రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది. మీరు ఆశీర్వదించండి, ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళుంటే అంతమందికి పెన్షన్ రావాలి. వితంతులైనా వికలాంగులకైనా మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది. ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని మీకు మాటిచ్చి చెప్తున్నాం. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పెట్టిన ఈ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఈ పార్టీ పేరులో మీ వైఎస్ఆర్ గారు ఉన్నారు, ఈ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది. అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి. ఎందుకంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే సత్తా ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన, ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలించాడు మళ్ళీ ఆ సుపరిపాలన మీ చేతుల్లో పెడతానని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మరొకసారి ఇంతమంది వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి, ఇంతమంది వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడడానికి, ఆశీర్వదించడానికి. మరొకసారి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్.
అక్కి నుండి తీయబడిన కో
కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పురి తప్పని పాడంలాను పెరుగని సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా రాజంటే సేవకుడని అర్థమయ్యేలా ప్రజలే ప్రభుత్వమని కలసిపోయిలా స్వార్థాన్ని అనుగద్రొక్కి రాజ్యాన్ని తిరిగి కట్టరాయిలా దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగని కున్నదే కదా మీకోసం నేను నిలబడతా మిమ్మల్ని కూడా నిలబెడతా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగని కున్నదే కదా ప్రజా బలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా మాటలన్నీ నిలువున దొక్కేందైన గుండెతో ముందుకి నిరుత్సాహ మాటలన్నీ నిలువున దొక్కేందైన గుండెతో ముందుకి అడుగే కలిగిన ఆశయంతో వెను నిలుగని రోషంతో పడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పురి తప్పని బాణములాలు పెరుగని వేగంల అణు అణువున వయస్సార్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర
వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటు నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర ప్రతి అట్టును అట్టగించి అనక త్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అట్టును అట్టగించి అనక త్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర వైఎస్ఆర్ ఆశయాలే తనయి గుండె తప్పుడై కాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రనే తిరగ రాసి రగులుచున్న పాత్ర కాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రనే తిరగ రాసి రగులుచున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ పోడ పుట్టిన అక్కగా నేను పోరాటం చేయాలనుకున్నాను ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం సాధ్యం చేసుకుందాం పోరాటమే వెను తీరుగాని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెను తీరుగాని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే షర్మిలక్క పాఠాలై ఒంటరి పోరాటమే వెను తీరుగాని ధైర్యమై వైఎస్ఆర్ మాటలే మన షర్మిలక్క పాఠాలై ప్రజల సంక్షేమమే బంగారు తెలంగాణయని ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర ప్రజల కొరకు గొంతు విప్పి ప్రశ్నించే యాత్ర తల వంచక ఎదురు నిలిచే రోషమున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కు పాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై అన్యాయపు అక్రమాలు విరుచు ఉక్కు పాదమై వైఎస్ఆర్ పథకాలకు సానబెట్టు సాహసమై ప్రజలలో ప్రజగా కలిసిపోయే పాత్ర గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర మూగ గొంతు పక్షమై మారు మ్రోగు యాత్ర మనసున్న మనిషిగా కదులుతున్న పాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్
తెలుగున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర తెలంగాణలో మన శర్మిలక్క యాత్ర తెలంగాణలో మన శర్మిలక్క యాత్ర తెలంగాణలో మన శర్మిలక్క యాత్ర తెలంగాణలో మన శర్మిలక్క యాత్ర పాదయాత్ర జోహార్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ అరవయ్యేళ్ళ ఆశల మేడ కూలిపోయిందే తెలంగాణ బతుకు ఇంకా తెరలైపోయిందే సింతజయ్యకే సిన్న కాసిన్నాసుందే చీకటి గూడున కొత్త దీపం వస్తుందే ఎట్టా బతికేదే కడుపు తింటుకుంటే కాల మీదికొచ్చే ఎట్టా బతికేదే మనమెట్టా బతికేదే ఏడేళ్ల పొత్తు నేడు తెలంగాణ వచ్చి ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉన్నది చూడే అక్కడే ఉన్నది చూడే రాజన్న బిడ్డే వచ్చింది శర్మిలమ్మే వచ్చింది తన మెట్టే నింట్లో నా పుట్టెడు కష్టాలు చూసి అమ్మల్లే కంటి చెమ్మను చూసగా ఉంటానంటుంది పూచే పొత్తై వస్తుంది పోరు బిడ్డ ముందడుగేస్తుంది మన కోసం ఉంటానందే శర్మిలమ్మ శబదం చేస్తుంది రాజన్న సల్లని సూపులో ఎదిగిన పల్లె సీమలన్నీ రాజకీయ కొట్లాటలతోనే